పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుకు నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం. నాయి బ్రాహ్మణులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ. ప్రజాపాలన వార్డు సభలలో ప్రజల నుండి వచ్చే ప్రతి దరఖాస్తును స్వీకరించాలి, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్. ట్రస్మా ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుకు ఘన సన్మానం. తెలంగాణ ఉద్యమంలో ట్రస్మా కీలక పాత్ర పోషించిందన్న ఎమ్మెల్యే విజ్జన్న. పెద్దపల్లి మాతా శిశు ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ రోగుల పట్ల సానుకూలంగా స్పందించి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచన. ప్రజాపాలన వార్డు సభలలో దరఖాస్తులు ఇవ్వని వారు ఈ నెల 6వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలి, పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్. 6 గ్యారంటీల అమలు కోసం నిర్వహిస్తున్న వార్డు సభలను పెద్దపల్లి పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తాడూరి శ్రీమాన్. సబితంలో ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ప్రజాపాలన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోగలరని ప్రజలకు తెలియజేసిన ఎమ్మెల్యే విజయరమణారావు. కురగల మద్దుకుంట గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ప్రజాపాలన కార్యక్రమం. 940 కుటుంబాల నుండి 986 దరఖాస్తులు వచ్చాయని తెలిపిన ఎంపీడీఓ రాజు. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ లో సభ్యత్వం తీసుకున్న రైతులకు ఎరువులు, వ్యవసాయ పనిముట్లు, విత్తనాలు అధిక సబ్సిడీపై లభిస్తాయని తెలిపిన ఎఫ్పీఓ డైరెక్టర్ ఎర్రబాటి వెంకటేశ్వరరావు.